Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. చంద్రబాబుకు ఇంత అవమానమా? ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడికి ఇది ఘోర అవమానమే. గతంలో ఆమె కోసం ఆయన ఢిల్లీలో ఉద్యమించారు. బీజేపీకి వ్యతిరేకంగా ఘాటు ప్రసంగాలు చేశారు చంద్రబాబు. కానీ ఇప్పుడు ఆ నేత చంద్రబాబును కనీసం పట్టించుకోలేదు. అంతేకాదు, చంద్రబాబు ప్రత్యర్థులుగా భావించే నేతలకు ఆమె ఆహ్వానం పంపారు. ఈ ఘటనతో చంద్రబాబును ఆ నాయకరాలు పట్టించుకోవడం లేదనే చర్చ జరుగుతోంది. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది. బీజేపీకి వ్యతిరేకంగా అందరూ ఏకమవ్వాల్సిన సమయం ఆసన్నమైందని పేర్కొంటూ మమతా బెనర్జీ దేశంలోని 10 మంది కీలకమైన విపక్ష నేతలకు లేఖలు రాశారు. ఈ 10 మందిలో యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్, డిఎంకే చీఫ్ స్టాలిన్, శివసేన అధినేత ఉద్ధవ్ థాకరే, వైసీపీ చీఫ్ జగన్, బీజేడీ అధినేత నవీన్ పట్నాయక్, టీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్, సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఉన్నారు. బీజేపీని కలిసికట్టుగా ఎదుర్కోవాల్సిన సమయం ఆసన్నమైందని, ఈ పోరాటంలో టీఎంసీ చైర్పర్సన్గా భావసారూప్యత ఉన్న మీలాంటి పార్టీలతో కలిసి పనిచేసేందుకు తాను సిద్ధంగా ఉన్నానని లేఖలో మమత తెలిపారు. ప్రస్తుతం వివిధ రాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికలు ముగిసిన తరువాత అందరం భేటీ అవుదామని లేఖలో మమత కోరారు. ప్రజాస్వామ్యం, రాజ్యాంగానికి తూట్లు పొడుస్తున్న బీజేపీపై పోరాటం చేయడానికి అందరం చేతులు కలుపుదామని అన్నారు. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్కు అత్యధిక అధికారాలను కట్టబెడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన క్రొత్త చట్టాన్ని కూడా లేఖలో ఆమె ప్రస్తావించారు. బీజేపీయేతర పార్టీలు వారి హక్కులను, స్వేచ్ఛను వినియోగించుకునే పరిస్థితి లేకుండా చేయాలని ఆ పార్టీ భావిస్తోందని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వ అధికారాలను నిర్వీర్యం చేయాలనుకుంటోందని, రాష్ట్రాలను మున్సిపాలిటీల స్థాయికి దిగజార్చాలనుకుంటోందని అన్నారు. యావత్ దేశాన్ని ఒకే పార్టీ పాలించేలా చేయాలనుకుంటోందని చెప్పారు. అయితే గతంలో తనకు మద్దతుగా నిలిచిన చంద్రబాబును మమతా బెనర్జీ పట్టించుకోకపోవడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తిగా మారింది. చంద్రబాబు కొంతకాలంగా బీజేపీతో మళ్లీ సంబంధాల కోసం ప్రయత్నిస్తున్నారని ప్రచారం ఉంది. ఇటీవల కాలంలో ఆయన కేంద్రంపై ఎలాంటి ప్రకటనలు చేయడం లేదు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరుగుతున్నా కేంద్రాన్ని కనీసం ప్రశ్నించడం లేదు చంద్రబాబు. దీంతో చంద్రబాబును బీజేపీ మనిషిగానే మమతా బెనర్జీ చూస్తున్నారని తాజా ఘటనతో అర్థమవుతోంది.